వైఖరిని ప్రదర్శిస్తోందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి నిరసనగా బీజేపీ రాష్ట్ర నేతలు హైదరాబాద్ ధర్నా చౌక్లో ధర్నా నిర్వహించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ ఎంపీ కె లక్ష్మణ్ మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆరోపించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కీలక వ్యక్తులపై చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. తప్పు చేస్తే జైలుకు పంపిస్తామని చెప్పిన సీఎం రేవంత్, అనేక విషయాలు బహిర్గతమవుతున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని లక్ష్మణ్ ప్రశ్నించారు. చూస్తా ఉంటే మొత్తం ఈ రోజు ఇన్ని పేజీల కన్ఫెషన్ లో మొత్తం దేశమంతా కూడా ఇవాళ ఆశ్చర్యం కలిగే రీతిలో ఇంత దిగజాడు రాజకీయం, నీచ నికృష్ట రాజకీయాలకు ఈ ప్రభుత్వం పాల్పడిందంటే దేనికోసం? ఇవాళ అక్రమంగా సంపాదించిన సొమ్మును ఏ రకంగా దాచుకోవడానికి, లేదా నీ యొక్క వారసత్వంలో భాగంగా మళ్ళీ కొడుకును ముఖ్యమంత్రి చేయడానికి ఏ రకంగా వివరించారో, ఆ మూడు ఉప ఎన్నికల్లో కూడా బీజేపీ యొక్క ఆర్థిక మూలం దెబ్బతీయడానికి ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఏ రకంగా దెబ్బ కొట్టారో, అదే రకంగా పూర్తిగా ఈ యొక్క వ్యవస్థను కూడా మొత్తం ఈ యొక్క పోలీస్ యంత్రాంగాన్ని, నిఘా వ్యవస్థను మేము అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీ యొక్క మరి ఆర్థిక పరమైన వనరులను, ఓటర్లను కొనుగోలు చేసడానికి అవసరమైన డబ్బును సాక్షాత్ పోలీస్ వ్యవస్థనే బాహటంగా వారి యొక్క అనుచరులకు, వారి యొక్క అనునాయకు ఏ రకంగా చేర్చామో ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్ లో ఈ పోలీసు అధికారులు మరి వ్యక్తపరిచారంటే, ఇంకా అతి ముఖ్యమైనటువంటి ఆ పోలీసు ఆ యొక్క అధికారి ఇంకా అమెరికాలో ఏ రకంగా దాచుకున్నాడో.